मेदक में इनकम्प्लीट प्रेस क्लब की इमारत को लेकर आज एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने 15 लाख रुपयों की मंजूरी देते हुए उस कामों के लिए आज एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने जिला कलेक्टर मेदक मिस्टर राजर शीशा आईएएस के हमरा प्रेस क्लब की ज़ेर तामीर इमारत को पहुंचकर पूजा के प्रोग्राम में शिरकत की। इस मौके पर प्रेस क्लब मेदक के जिम्मेदारान ने एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी, जिला कलेक्टर मेदक मिस्टर राजर शीशा आईएएस और दीगर की गुलपोशी करते हुए उनका खैर मकदम किया और उनका शुक्रिया अदा किया। इस मौके पर जिला कलेक्टर मेदक मिस्टर राजर शीशा आईएएस और जिला एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने इस मौके पर खिताब करते हुए तमाम प्रेस वालों का शुक्रिया अदा किया। इस मौके पर मेदक म्युनिसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, मेदक मार्केट कमेटी चेयरमैन मिस्टर बट्टी जगपति, एमपीपी यमुना जयराम रेड्डी, प्रेस क्लब मेदक प्रेसिडेंट मिस्टर नरेश गौड़, सेक्रेटरी मिस्टर प्रसाद के अलावा प्रेस क्लब के कई कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। पद्मा देवेंद्र गारी जिला कलेक्टर सर चैरमन गारी मार्केट कमी चैर गारी एंपी गारी अंदर की धन्यवाद एंपीपी गार धन्यवाद मरी गत मैडम गार प्रेस क्लब भवन निर्माण कोसम 20 लक्ष रूपये मंजूर चेसिंद्रु असंपूर्ति उठाने भवना नूतन प्रेस क्लब द्वारा मैडम गारी चो मैडम गार हरिश्रा सार दृष्टि की तस्क्री వెంటనే అడిగిన వెంటనే 15 లక్షల రూపాయలు మనం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణం కోసం ప్రెస్ క్లబ్ ద్వారా ఈ భవన నిర్మాణం కోసమే కాకుండా జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది మేడం ఈరోజు చాలా సంతోషం మన మెదక్ శాసనసభ్యులు గౌరవనీయులు పద్మదేవేంద్ర రెడ్డి గారు వారి చేతిలో ఇక్కడ మన ప్రెస్ క్లబ్ ఏవైతే మంచిగా బిల్డింగ్ కడుతున్నాము వాటికి ఇంతకుముందు వారు మినిస్టర్ సార్ వారు ఇద్దరు మీ ప్రెస్ క్లబ్ భవనంకి 20 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో కొంత ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నా మొన్న వారి కొరికతో మళ్ళీ మినిస్టర్ సార్ కూడా మాకు ఆదేశాలు ఇచ్చి వెంటనే 15 లక్షలు కూడా వారు శాంక్షన్ తీసుకుండడం జరిగింది సో ఇది చాలా సంతోషం ఎందుకంటే ఆ ఇన్కంప్లీట్ వర్క్కి మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అందరూ ప్రెస్ మిత్రులు కొత్త జిల్లా ఫామ్ అయింది ప్రెస్ మిత్రులందరికీ ఒక మంచిగా భవనం ఉండాలి మీటింగ్ ప్లేస్ ఉండాలి వాటికి మెయింటెనెన్స్ కోసం కూడా షట్టర్స్ కూడా ఖచ్చితంగా మంచిగా ఉండాలి వారి కోరికతో ఈరోజు ఒక 15 లాక్స్ సంబంధించిన కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టడం జరిగింది కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది చాలా సంతోషం దాంతోపాటు ఎక్కడైనా మన జిల్లాలో లేకున్నా మన మెదక్ జిల్లాలో ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి మెదక్ టౌన్లో మంచిగా ఇండివిజువల్ 2 BHK హౌసెస్ కూడా వారికి మినిస్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడ కూడా ఇవ్వడం జరిగింది మొన్న ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అక్కడ కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ కూడా ఉన్నాయి అవి కూడా వారి సూచన మేరకు DMFTలో ఆల్రెడీ మినిస్టర్ సార్ ఆదేశాల కోసం కూడా పెట్టడం జరిగింది అవి కూడా తొందరగా సార్ శాంక్షన్ ప్రకారం అది కూడా వర్క్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు కూడా DMFT ఫండ్స్ నుండి మనకు ఒక 15 లక్షల రూపాయలు ప్రెస్ క్లబ్కి అడగగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో ప్రెస్ క్లబ్ ఇక్కడ ఉండాలి జిల్లా హెడ్ క్వార్టర్ అయింది ప్రెస్ మిత్రులందరూ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా కనీసం వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడానికైనా ఇక్కడ కూడా షెల్టర్ లేనందువల్ల ఇక్కడ ఒక మంచి మండల ఆఫీస్ ప్లేస్లోనే ఒక ప్రైమ్ ప్లేస్లో ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది ఇక్కడ ప్లేస్ను అలాట్ చేసి ఒక 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి ఇంకా కూడా సరిపోనందువల్ల ఈ DMFT ఫండ్స్ నుండి ఇవ్వమని గౌరవ మంత్రి గారిని అడిగిన వెంటనే కలెక్టర్ గారికి మరి సూచన చేసి దాని ద్వారా మనం DMFT ఫండ్స్ కూడా ఒక 15 లక్షలు తీసుకొచ్చుకోవడం జరిగింది ఇంకా కూడా దీనికి చాలా అవసరం ఉంటుంది తప్పకుండా భవిష్యత్తులో కూడా మంత్రి గారి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ బిల్డింగ్ను పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఏ జిల్లాలో కూడా మరింత త్వరితగతిన మనం ప్రెస్ మిత్రులకు ఇండివిజువల్ హౌజెస్ ఇవ్వలేదు ఇక్కడ మరి తొందరగానే మనం ఇండ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి మరి గౌరవ కలెక్టర్ గారు వచ్చినప్పటి నుండి వర్క్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది అన్నిటి మీద కూడా రివ్యూ చేసి వెనువెంటనే కంప్లీట్ చేయడం కోసం గౌరవ కలెక్టర్ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు దానివల్ల మనం ఇప్పుడు DMFT ఫండ్స్ నుండి చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే కట్టుకున్నామో వాటి అన్ని ప్లేస్లో కూడా కంప్లీట్ చేయడం కోసం వారు కృషి చేస్తున్నారు రామాయణపేట వెంటనే కంప్లీట్ చేసుకున్నాం వాటిని కూడా ఓపెన్ చేసుకున్నాం అందరికి ఇనాగ్రేషన్ చేసుకుని ఇండివిజువల్ హౌసెస్ కూడా పంచడం జరిగింది ప్రెస్ మిత్రులకు కూడా అక్కడ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ కూడా మరి రివ్యూ చేస్తున్నారు కాబట్టి తొందరలోనే ప్రెస్ మిత్రులందరూ కూడా ఇన్కంప్లీట్ ఉన్న వాటిని పూర్తి చేసి వాటిని కూడా అందరికీ
ఇళ్లకి వెళ్ళే విధంగా గృహప్రవేశాలు చేసే విధంగా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మరి ఈ విధంగా జిల్లాను అభివృద్ధి దశలో ముందుకు నడిపించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు హరీశ్రావు గారు ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు కూడా అభివృద్ధి పనులలో కావచ్చు మిగతా అన్ని సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందుంటారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.